ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి రైతులు కాళ్లు అరిగిపోయేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా అధికారులు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనేక సంవత్సరాలుగా కుప్పల తెప్పలుగా పేరుకుపోయినటువంటి దళిత గిరిజనులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కంబదూరు మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత దళిత గిరిజనుల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల పెన్నిదైనటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు దళిత గిరిజనులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం కోసం ఆ మహానీయునికి పూలహారం వేసిన తర్వాత తెలియజేయడం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో దళిత గిరిజనులు కేవలం శరీర కష్టాన్ని నమ్ముకొని బతుకులీడుస్తున్న క్రమంలో వాళ్ళకున్న సెంటో ఎకరాలు భూమిని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు ఉన్నారంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకి సంబంధించిన హక్కులు ఎంత మాత్రం లేవన్నది రుజువవుతున్నాయి. అందులో భాగంగా గ్రామాల్లో దిబ్బలు గడ్డి వాములు ఇండ్ల స్థలాలు వ్యాపార భూములు ఇలా ప్రతి భూ సమస్య కూడా పరిష్కారం కాక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ జిల్లా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం చేసింది శూన్యము. అందులో భాగంగా ఈ రాజకీయ నాయకులు కూడా కేవలం దళిత గిరిజనుల ఓటర్లుగా